రాష్ట్రంలో సంచలనంగా మారిన నిర్మల్లో బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన తేరాస నేత మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాజిద్తో పాటు కారు డ్రైవర్ జాఫర్, మధ్యవర్తి అనురాధను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఉపేంద్రారెడ్డి తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని విశ్వనాథ్పేట నుంచి గత ఎన్నికల్లో తేరాస తరపున కౌన్సిలర్గా సాజిద్ ఖాన్ ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి దక్కింది. నెల రోజుల క్రితం సాజిద్ నిర్మల్కు చెందిన 16 ఏళ్ల బాలికను షాపింగ్ పేరుతో హైదరాబాద్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 4 రోజుల క్రితం చైల్డ్ లైన్ అధికారులను కలిసిన బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. వారు గ్రామీణ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సాజిద్ ఖాన్, ఆయన వాహన డ్రైవర్, సహకరించిన అనురాధపై పోక్సో, అపహరణ, బెదిరింపులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురిని ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఉపేంద్రారెడ్డి తెలిపారు. షేక్ సాజిద్పై గతంలో పలు కేసులున్నాయని రౌడీ షీట్ సైతం తెరిచినట్లు చెప్పారు. కాగా అత్యాచార ఆరోపణలు వచ్చిన వెంటనే స్పందించిన తెరాస అధిష్టానం నిందితుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.